దానిపైన యాక్షన్ తీసుకునేటువంటి డిసిప్లినరీ కమిటీ ఒకవేళ తీన్మార్ మల్లన్న తప్పు చేసినా తీన్మార్ మల్లన్నపైన చర్యలు తీసుకునేటువంటి అధికారాన్ని మరో రిటైర్డ్ సిఐ క్రమశిక్షణ గల నాయకుడు నాగే సార్ తప్పించడం జరుగుతా ఉంది అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమితులైనటువంటి ఒంగూరు ఈశ్వరక్క గారు రాష్ట్ర అధ్యక్షుల వారు మీరు ఇవ్వాల్సింది మీరు అందుకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ జి చంద్రశేఖర్ అడా కమిటీ మెంబర్ తెలంగాణ రాష్ట్రం అలాగే కే మధుబాబు రాష్ట్ర కమిటీ సభ్యులుగా పి శ్రీకాంత్ రెడ్డి యంగ్ అండ్ డైనమిక్ జర్నలిస్ట్ న్యూస్ లో ఈ సేవలు రెండు రిప్పులు వాడుకోవాలన్న ఉద్దేశంతో ఎం రాము నాయకన్న రాష్ట్ర కమిటీ మెంబర్ అలాగే ఎండి రియాజ్ అన్న రాష్ట్ర కమిటీ సభ్యులు అలాగే జి మాంచాలక్క మా శివంగి సో థ్యాంక్యూ ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీ కొలువు తీరింది కాబట్టి రాష్ట్ర కమిటీ అనుమతి మేరకు ఇప్పుడు నేను మాట్లాడబోతా ఉన్నాను సో అలాగే జిల్లాల కన్వీనర్లు కానీ అలాగే కో కన్వీనర్లు కానీ మండల కన్వీనర్లు కానీ ఇతర మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నియామక పత్రాలను ఆయా జిల్లాల శాఖల నుంచి అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా चला ओके कुछ रान कोई सेप గౌరవనీయులైన ప్రజలారా మిత్రులారా కుటుంబ సభ్యులారా మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయుల పెద్దలు డాక్టర్ భూమేశ్ గారికి అలాగే కోకమన్నర్ రజనీ కుమార్ గారికి పి నాగయ్య గారికి వి ఈశ్వర్ గారికి చంద్రశేఖర్ గారికి మధు గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి రామనాయక్ గారికి ఎండి రియాజ్ గారికి మాన్సాలకి అలాగే వివిధ జిల్లాల్లో కన్వీనర్లు కో కన్వీనర్లుగా ఉన్నటువంటి విశ్వం కరీంనగర్ ఆర్ కర్ణాకర్ పెద్దపల్లి పి రాజు ఎస్ అనిల్ పురుషోత్తం ఎన్ మల్లేశం జగిత్యాల సిరిసిల్ల దేవరాజ్ ఎండి ఫరీద్ మహబూబ్ నగర్ హరినాయక్ కృష్ణయ్య నాగర్ కర్నూల్ జి సతీష్ పి రాణి వనపర్తి ఎస్ రవికుమార్ విజయ్ యాదవ్ జోగులాంబ గద్వాల ఎండి మాస్ భరత్ బాబు అలాగే నారాయణపేట్ శివవీరారెడ్డి ఎండి సమ్రీన్ వరంగల్ అర్బన్ విజయ్ కుమార్ రమణ్ పటేల్ అలాగే వరంగల్ రూరల్ కే మణికంఠ ఎల్బి ఏంది ప్రణయ్ కాంత్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా
కే రవి ఇదేంది శేఖర్ శేఖర్ నాని శేఖర్ నాని ఓకే ములుగు భద్రయ్య ఏ కిషన్ అలాగే మహబూబాబాద్ రామకృష్ణ కే వేణు జనగాం పి రఘు టి శ్రీను ఆదిలాబాద్ వనిత హిమాన్ శర్మ అలాగే మనకు కూడా హిమాన్ ఉన్నాడా ఓకే ఆసిఫాబాద్ డి మారుతి శౌర్య కుమార్ నిర్మల్ సుభాష్ మోహన్ దాస్ మంచిర్యాల్ రఘునాథ్ రణదీప్ నిజామాబాద్ డిఎల్ఎన్ చారి జి శ్రీనివాస్ కామారెడ్డి కె సత్యం సిద్ధార్థరాజ్ అలాగే ఏంది విశ్వాస్ వినోద్ రెడ్డి ఓకే రంగారెడ్డి జిల్లా కె కృష్ణ నరేందర్ గౌడ్ వికారాబాద్ కె అర్జున్ రెడ్డి ఎస్ పవన్ కుమార్ మెదక్ ఎం లక్ష్మణ్ కె పూర్ణచందర్ అలాగే సిద్దిపేట జిల్లా జి మహేష్ ఎం శ్రీనివాస్ సంగారెడ్డి జిల్లా ఎ కిషోర్ జి చంద్రశేఖర్ హైదరాబాద్ ఎన్ చంద్రశేఖర్ ఎంబి శ్రీ సాయి కృష్ణారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జి మహేందర్ గౌడ్ కె మహేష్ ఖమ్మం జి రమేష్ వి అరుణ్ అనురాగ్ అనురూప్ భద్రాద్రి కొత్తగూడెం పి రాజీవ్ కుమార్ సుదర్శనం అలాగే నల్గొండ పి ధనుంజయ్ వై శేఖర్ సూర్యాపేట్ కె శ్రీను రాంబాబు యాదాద్రి భువనగిరి జిల్లా సోదరిమణి బి సునీత ఎల్ విజయ్ కుమార్ వీళ్ళంతా అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో మన జీవితాలను మార్చడానికి పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఏర్పడినటువంటి కమిటీ సభ్యులు వాళ్ళందరి సహకారంతో ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమానికి వాస్తవానికి నేను అతిథిగా వచ్చినోనిగానే చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సోదరులారా మనము ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంది అనేది నిర్ణయించుకోవడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాం ఆ మీటింగ్ ఎక్కడ పెడదామని ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు మనం ఉన్నటువంటి జేకే కన్వెన్షన్ లోనే పాప మిత్రుడు తను వ్యాపారం కాబట్టి కిరాయికి ఇస్తా అని చెప్పి ముందుకు వచ్చాడు వెంటనే మల్లారెడ్డి రంగంలోకి దిగే అంగూటి దిగి నువ్వు పర్మిషన్ ఇస్తే నువ్వు హాల్ ఇస్తే నీ సంగతి చెప్తా అన్నాడు నేను ఆయాలనే చెప్పిన అప్పటిదాకా ఆయన అంగూటి గాలే ఎప్పుడైతే మనల్ని కిలకాలనుకుందో నీ సంగతి చెప్తా అంగూటి అని చెప్పిన ఇక ఇప్పుడు ఏ హాల్లోనైతే మనల్ని పెట్టుకోనియలేదో అదే హాల్లో ఈర నాయన లేకపోతే వాళ్ళు మా పని చేసినట్టున్నారు అనుకున్నాను అదే హాల్లో పెట్టడం ఇవాళ మీటింగ్ అదే హాల్లో పెట్టడం జరిగింది చాలామంది వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చినారు మొదటగా నేను మీ అందరినీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరు భోజనాలు చేసినట్టేనా చేస్తే జరి చేయలేవట్రి ఓకే ఎందుకంటే మనోళ్ళకే కాక ఓ 100 మంది పోలీసు వాళ్ళు కూడా వస్తారు సార్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఐబీ వాళ్ళు వాళ్ళకు కూడా వండి పెట్టమని చెప్పిన ఆల్రెడీ చెప్పిన బహుశా వాళ్ళు కూడా తినకపోతే తినొచ్చు భోంచేయచ్చు శుభ్రంగా ఇబ్బంది ఏంటి ఆకునూరి మురళీ సార్ ఆ తర్వాత డాక్టర్ లీలా కుమార్ సార్ వీళ్ళని ప్రత్యేకంగా ఎందుకు ఆహ్వానించడం జరిగింది అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయాన్ని సహించరు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయాన్ని సహించరు ప్రజలంతా సమానత్వంతో బతకాలని కోరుకునే బిడ్డలు వాళ్ళంతా వాళ్ళ నుంచి నేను ఎంతో నేర్చుకున్నా కాబట్టి
నాలుగు ముక్కలు వాళ్ళ ద్వారా చెప్పించాలని ఉద్దేశంతోటి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వచ్చి వాళ్ళ అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందించినటువంటి వారికి ప్రత్యేకంగా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీడియా మిత్రులకు కూడా నమస్కరిస్తూ దయచేసి నమస్తే తెలంగాణలో తప్ప అన్న రాయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందులో తప్ప ఎందులో వచ్చినా మాకు ఇబ్బంది లేదు. సోదరులారా, ఆకునూరి మురళీ సార్ విద్య ఎందుకు అవసరం అని చెప్పిండు. డాక్టర్ లీలా కుమార్ సార్ వైద్యం ఎందుకు అవసరం అని చెప్పిండు. ఈ రెండు ప్రాధాన్యత అంశాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. నేను రాజకీయాలు మాట్లాడతా, నేను రాజకీయాలు మాత్రమే మాట్లాడతా, ఎందుకంటే ఆ రాజకీయాలతోనే ఈ రెండు రంగాలు బాగు చేయొచ్చు అనేది నాకు అర్థమైనటువంటి అంశం కాబట్టి. నిన్న మొన్న జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. మనం ఏం చేయబోతున్నాం, ఎట్లా చేయబోతున్నాం అనేది చివరిలో చెప్తూ రెండు మూడు రాజకీయ అంశాలను మీ ముందుకు తీసుకొస్తాం. ఒకటి, అక్కడ బండి సంజయ్ గారు మైక్ అందుకున్నప్పుడల్లా గోల్కొండ కోట మీద కాషాయం జెండా ఎగరేస్తాం. మొన్న మైక్ అందుకున్న రేవంత్ రెడ్డి గారు గోల్కొండ కోట మీద కాంగ్రెస్ పార్టీ పతాకం ఎగిరేస్తాం. ఇక టీఆర్ఎస్ వాళ్ళు అయితే మా జెండా ఎప్పుడో ఎగిరేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సోదరులారా, అసలు గోల్కొండ కోట మీద జెండా ఎగిరేసే కథ ఏంది? మా నాన్నగారు లేకపోతే మా పెద్దలు మా తాతలు చెప్తుండే రజాకారుల విషయం. వాళ్ళు వస్తే ఊర్లలోకి నిగబడి రుక్కేదని